బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి బిగ్ మూవీస్ పండగ సెలవుల్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయగా రెండు సినిమాలు ఇప్పుడు వర్కింగ్ ఫేజ్ లోకి ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు వెయిట్ రేంజ్ లో అవి బాగానే హోల్డ్ చేసి మరోసారి మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉన్నాయి. రెండు సినిమాలు ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించాయి. వీరసింహారెడ్డి 5 రోజుల్లో టోటల్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకోగా వాల్తేరు వీరయ్య సినిమా 127 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ను అధిగమించింది. ఇక వీరసింహారెడ్డి 6వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయినా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటు ఇటుగా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా అద్భుతమైన ట్రెండ్ ను చూపెట్టి ఇప్పుడు 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర 9 నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా వీరసింహారెడ్డి 6 కోట్లలోపు గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా 12 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించవచ్చు. రెండు సినిమాల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా వీరసింహారెడ్డి 6 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా 106 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను అందుకునే అవకాశం ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా 139 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను ఇప్పుడు అందుకోబోతుంది. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఇదే విధంగా ఉంటాయా లేక కొంచెం అటు ఇటుగా ఉంటాయో చూడాలి. ఓవరాల్ గా రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ ను అందుకోవడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.